టీఎంసీ విశాఖపట్నం పట్టణ వాసులపై మోపుతున్న యూజీడీ చార్జీలకు వ్యతిరేకంగా జనసేన కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నార్త్ ఇన్ఛార్జ్ శ్రీమతి పి ఉషా కిరణ్, భీమిలి ఇన్ఛార్జ్ శ్రీ పి సందీప్, చోడవరం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు కలిసి పాల్గొండమైనది. కార్పొరేటర్లు బి వసంతలక్ష్మి, డి గోవిందరెడ్డి, సీనియర్ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో రకరకాల పనులని వేస్తూ ప్రజల్ని పూర్తిగా ఒక భయానకమైన వాతావరణాన్ని ఆర్థికంగా దెబ్బతీసే విధానంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. మరి ఈవేళ ఇక్కడ జరుగుతున్న ఈ ధర్నాలో జనసేన పార్టీ తరఫున నేను విశాఖవాసులు చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన తర్వాత ఖచ్చితంగా జీవీఎంసీ అనేది ఇవాళ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన లేదా ఒక గొప్పదైన ఒక ఆర్గనైజేషన్ గా ఉంది కాబట్టి ఇక్కడ పనులు సహేతుకంగా క్రమబద్ధీకరిస్తాం. మరి ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం మీ ఆర్థిక వనరుల్ని పెంచుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో మీరు అవినీతి పరిపాలన సాగిస్తూ ప్రజల్ని ఇలా దోపిడీ చేయడం మాత్రం తీవ్రమైన గర్హనీయం. మేము కృతజ్ఞతలు ఖండిస్తున్నాం. సత్వరమే ఈ పెంచిన పనులను కానీ కొత్తగా వేసిన పనులు కానీ రద్దు చేసి ప్రజాపక్షాన్ని నిలబడాలి కానీ లేని పక్షంలో జనసేన పార్టీ ఒక కార్యాచరణతో కూడా ఉద్యమానికి తరలిపోతుంది.